కోవిడ్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రవేశ పరీక్షలు డిగ్రీ పీజీ పరీక్షలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సెప్టెంబర్ 30 లోగా యూజీ పీజీ పరీక్షలు నిర్వహించాలని యూజీసీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిందని వాటిని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందన్నారు. అందుకే ఇక్కడ పరీక్షలను ఆన్లైన్ లోనే నిర్వహించాలంటూ సవరణ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ యూజీ పీజీ పరీక్షలు ఆన్లైన్ లో సాధ్యం కాదని చెప్పారు. ప్రవేశ పరీక్షలు ఆబ్జెక్టివ్ గా ఉంటాయని యూజీ పీజీ పరీక్షల్లో వివరణాత్మకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. మరో న్యాయవాది మాట్లాడుతూ ఇంజనీరింగ్ పరీక్షల్ని కూడా ఆన్లైన్ లో పెడుతున్నారని అదే మీ కష్టసాధ్యం కాదని అన్నారు. జేఎన్టీయూ లో పరీక్షల నిర్వహణలో వివక్ష చూపుతున్నారని ఆన్లైన్ కోర్సులు చేసిన వారికి పేపర్ల సంఖ్య తగ్గిస్తున్నారన్నారు. యూనివర్సిటీ తరపున న్యాయవాది ధర్మేష్ వివరణ ఇస్తూ క్రెడిట్ ఆధారంగా పరీక్షలు పెడుతున్నారని దీనివల్ల కొందరికి పేపర్లు తగ్గుతున్నాయన్నారు. ఏజీ బిఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ గడువిస్తే ఆన్లైన్ సప్లిమెంటరీ నిర్వహణపై వివరాలు చెబుతామనడంతో ధర్మాసనం విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది.